స్వాతంత్ర సమరయోధులు సిపిఐ అగ్రనాయకులు కామ్రేడ్ వికే ఆదినారాయణ రెడ్డి 25వ వర్ధంతిని మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ముందు సోమవారం నిర్వహించిన వర్ధంతి సభలో పలువురు మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రసంగించారు. దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న కరువు నుంచి రైతాంగాన్ని కాపాడాలని, జిల్లాకు కృష్ణా జలాలు మళ్లించాలని కామ్రేడ్ వికే ఆదినారాయణ రెడ్డి సుదీర్ఘకాలం పోరాటాన్ని చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే సందర్భంలో జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విద్యార్థులను ఒక తాటిపైకి తెచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని దశాబ్దాల పాటు వికే ఆదినారాయణ రెడ్డి నిర్వహించారు. రైతాంగాన్ని శాశ్వత కరువు నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేస్తూ పీఏబీఆర్ జలాశయాన్ని నిర్మించాలని జరిపిన పోరాట ఫలితంగానే 10 TMC కెపాసిటీతో పీఏబీఆర్ నిర్మించిన సంగతిని ఈ సందర్భంగా పలువురు ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు గుర్తు చేశారు. అనంతరం వందలాది మంది ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సమైక్య మాజీ నాయకులు వికే రంగారెడ్డి, యు రామచంద్రారెడ్డి, వికే ప్రదీప్, వికే వివేక్, ఎస్ తిరుపతయ్య, బొక్కసం రామ్మోహన్, ఎం సూర్యనారాయణ, రిటైర్డ్ ఇంజనీర్ రమణ, రిటైర్డ్ తహసీల్దార్ గోవిందరాజులు, సుధాకర్ రెడ్డి, తలారి రామాంజనేయులు, రాచమల్లు భోగేశ్వరరెడ్డి, రేపటి రామాంజనేయులు, అల్లా బకాష్, ఇంకా పలువురు మాజీ విద్యార్థి సంఘం నేతలు పాల్గొన్నారు.